హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ వడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎన్టీఏ యూజిసి నెట్ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీ వాళ్ళు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ బ్యాచ్ కోర్సెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకొని డిస్క్రిప్షన్లో సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ అయితే ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి మనకి ఆల్రెడీ టెన్త్ జనవరి నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ కావడం జరిగింది టాప్ ఎడ్యుకేటర్స్ తోటి క్లాసెస్ అనేవి చెప్తున్నారు అలాగే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది పొంది సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది అలాగే మీరు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు మెన్షన్ చేసినటువంటి యొక్క ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి రావడం జరుగుతుంది సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించినటువంటి ప్రైస్ అనేది హైక్ లోపు ఇమీడియట్గా బిఎస్కే టెన్ అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి అప్పుడు మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన మింట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి పర్మనెంట్ బేసిస్ మీద మనకి కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ వీటికి ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో మనకి అసిస్టెంట్ సూపర్వైజర్ టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి ము మనకి ఎక్కువగా పోస్టులకి ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే కొన్ని పోస్టులకి డిప్లొమా ఇంకొక పోస్ట్కి ఐటీఐ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను ఫస్ట్ నుంచి ఎవరి వరకు చూసి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియా గవర్నమెంట్ మింట్ ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది మింట్ అంటే ఈ నాణ్యాలు అలాగే ఏవైతే రూపాయలు ఇవి ఏవైతే ఉంటాయో వాటిని ప్రింట్ చేసేటువంటి సంస్థ అనమాట సో ఇది కోల్కతాలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది మనకి ఇండియాలో మొత్తంగా మనకి నైన్ యూనిట్స్ ఉంటే కోల్కత్తా కూడా ఒక యూనిట్ అనమాట ఆల్రెడీ మనకి హైదరాబాద్కి సంబంధించిన మింట్ హౌస్ నుంచి మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయ్యింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ యొక్క కోల్కతా జోన్ నుంచి మనకి よか నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి ఐదు రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ముందుగా సూపర్వైజర్ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం పది పోస్టులు ఉన్నాయి టోటల్ పోస్టులు సూపర్వైజర్కి సంబంధించి దీనికి సంబంధించి డిప్లొమా అనేది మెకానికల్లో కానీ సివిల్లో కానీ లో కానీ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా దీనికి సంబంధించి కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు హయర్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ బీఈ లేదా బీఎస్సి ఇంజనీరింగ్ ఎవరైతే చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు వయసు కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఎన్గ్రేవర్ త్రీ అని చెప్పేసి లెవెల్ బీ ఫోర్కి కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి మొత్తం ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అంటే స్కల్ప్చర్ మెటల్ వర్క్స్ పెయింటింగ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఎవరైతే బ్యాచిలర్ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు తర్వాత జూనియర్ అసిస్టెంట్ లెవెల్ బీ త్రీ కింద పన్నెండు పోస్టులు ఉన్నాయి దీనికి సంబంధించి అట్లీస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు దీనితో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ అండ్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ అట్ ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అదే హిందీలో అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది రావాలి పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఓకే తర్వాత జూనియర్ బులియన్ అసిస్టెంట్ లెవెల్ బీ త్రీకి సంబంధించి చూసుకున్నట్లయితే పది పోస్టులు ఉన్నాయి దీనికి కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అనేది వచ్చి ఉండాలి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగి ఆన్లైన్లో ఎగ్జామ్ రాసేటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఇంకొకటి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి పదహారు పోస్టులు ఉన్నాయి ఐటీఏ సర్టిఫికేట్ ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ట్రేడ్లో కంప్లీట్ చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలన్నమాట ఇంకా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అంటే ముందు ఇంపార్టెంట్ డ్యూ డేట్స్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జనవరి ఇరవై ఇరవయో తేదీ నుంచి ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీ వరకు ఉంటుంది సో ఈ పర్టికులర్ డేట్స్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ లేదా ఏప్రిల్లో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక పెరిగితే దీనికి సంబంధించినటువంటి డేట్ కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ హింట్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత దీనికి చూసుకున్నట్లయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనే ఎగ్జామినేషన్కి ముందే మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది పర్టికులర్ సైట్లో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అలాగే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది కాబట్టి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అది అన్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంది మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి టూ హండ్రెడ్ రూపీస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేవి పే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చర్ అయితే ఉంది ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి ఒక్కో పోస్ట్కి ఒక్కో విధంగా దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో బేసిక్గా మనకు ఉండేటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాజికల్ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే యొక్క ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు ఓకే సో ఈ విధంగా ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్ రిజర్వ్కి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓబీసీకి ఫిఫ్టీ పర్సంటేజ్ ఎస్సీఎస్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ పర్టికులర్ సైట్ ఏదైతే ఉందో ఓకే ఈ పర్టికులర్ సైట్లోనికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల పంతొమ్మిదో తేదీలోపు సో ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పిన విధంగా అప్లై చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్